ఇంకో విషయం చెప్తా ఉన్నా, ఇక్కడ వీళ్ళతో నేనైతే ఇప్పటి వరకు మాట్లాడలే, వాళ్ళు వాస్తవానికి సంబంధించింది. వాళ్ళు ఏది మన ఇది ఉందిగా హిందుస్థాన్ హెచ్ఎంటి హిందుస్థాన్ మిషన్ టూల్స్ సంబంధించినటువంటి రిటైర్డ్ ఉద్యోగులు వీళ్ళకి రావాల్సిన బెనిఫిట్స్ కోసం ఇక్కడికి వచ్చినారు, అయితే నేను మాట్లాడతా అని చెప్పి చెప్పడం జరిగింది. వాళ్ళకే ఇస్తా, వాళ్ళకే ఇస్తా. నిజంగా కేసీఆర్ పరిపాలన, ఇప్పుడున్నటువంటి రేవంత్ రెడ్డి గారి పరిపాలన మీద వాళ్ళ అభిప్రాయం, నేనైతే ఇప్పటి వరకు వాళ్ళకి ఆ టాపికే చెప్పలే, ఒక్కసారి వాళ్ళ ఒపీనియన్ అడుగుదాం. ఒక దా సార్ లేవండి సార్, సార్ కేసీఆర్ పరిపాలనకు రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఏమైనా తేడా కనిపిస్తుందా సార్? చాలా తేడా ఉందండి. దగ్గర పెట్టుకోండి సార్. సార్ చాలా తేడా ఉందండి. అంటే ఇప్పుడు ఏమంటున్నారంటే తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది కేసీఆర్ చేతిలోంచి రేవంత్ రెడ్డి చేతిలోకి పోవడం వల్ల అని చెప్పి టీఆర్ఎస్ నాయకులు అంటారు, మీరేమంటారు సార్? లేదండి, రేవంత్ రెడ్డి గారు బాగుందా? బాగుందండి. రైట్ సార్, మీరు మాట్లాడండి సార్. ఆగమైపోయింది ఎప్పుడు ఆగమైపోయింది, ఇది మన చేతిలో ఎప్పుడైతే తెలంగాణ వచ్చిందో అప్పుడే ఆగమైపోయింది. ప్రస్తుతానికి రేవంత్ రెడ్డి గారి పాలన ఏదైతే ఉందో అనే సూచనలు ఏవైతే ఉన్నాయో ఫార్ములా బాగున్నాయండి. బాగానే ఉన్నాయి కదా సార్, మీరు చెప్పండి సార్, మీ మనసులో ఏ అభిప్రాయం ఉంటే అది చెప్పండి సార్. ఈడున్నారని కాదు, నిజంగా చెప్పాలంటే ఎప్పుడో అసలు ప్రజలు ఎలక్షన్స్ పెట్టినట్టయితే టీఆర్ఎస్ నామరూపాలే కూడా పోతుండే, కాకపోతే వాళ్ళ ఫ్యామిలీ అంతే, వాళ్ళ ఫ్యామిలీ మొత్తం రాష్ట్రాన్ని మొత్తం నాశనం చేసి పెట్టారు. మేము దాదాపుగా మేము హెచ్ఎండి రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎన్నో సార్లు వాళ్ళ యొక్క ఎమ్మెల్యేని ఎంపీలను అప్రోచ్ చేయడం, కానీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళు మా గురించి పట్టించుకోలేదు. దాదాపు ఇప్పుడు 7-8 సంవత్సరాల నుంచి మాకు రావాల్సిన బెనిఫిట్స్ ఇవ్వకుండా రోడ్డు మీద పారేశారు. అదే ఇంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు, అప్పట్లో కూడా మాకు ఏ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు ముందుకు వచ్చేసి, మన మన్మోహన్ సింగ్ గారు చూసుకోండి ప్రధానమంత్రి, ఈ ఎంప్లాయీస్ ఎటువంటి ప్రాబ్లం రావద్దని చెప్పేసి వాళ్ళు అప్పు చేసి మాకు ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఈ రోజు 8-8 సంవత్సరాల నుంచి ఏ ఒక్క రోజు కూడా టీఆర్ఎస్ పార్టీ ఏమంటున్నారు సార్? మమ్మల్ని గెలిపిస్తే, టీఆర్ఎస్ ఎంపీలను గెలిపిస్తే ఢిల్లీలో మీ కట శ్రీరామ రక్ష లెక్కుంటారట. మేము చూసినాం 9 సంవత్సరాలు, మేము చూసినాం ఏ ఒక్క ఎంపీ కన్నా అక్కడ పార్లమెంట్ లో మాట్లాడిరా, ఏ ఇష్యూ మీద మాట్లాడిరా, ఏది లేదు. వాళ్ళకి ఏంటంటే హెచ్ఎంటి ల్యాండ్స్ ఎంత అయితే ఉన్నదో ల్యాండ్స్ అని అమ్ముకుందామని చెప్పి ప్లాన్ చేసారు వాళ్ళు, కానీ అది వాళ్ళతో కాలేదు. సార్ ఒక్కసారి ఇవ్వండి సార్, ముందుకు రండి సార్. ఏమైంది సార్? ఓకే, ఇప్పుడు మేము తెలంగాణ మేము చాలా బాగు చేస్తాం, బంగారు తెలంగాణ అనగా బంగారు తెలంగాణ మట్టి తెలంగాణ గారు అధ్వానం చేసిండు. నిజంగా చెప్పాలంటే అప్పులు చేసి అప్రోపాలు చేసిండు. ఏ గవర్నమెంట్ అమ్మకుండా, ఏ గవర్నమెంట్ ఏ సీఎం కూడా అమ్మలేడు. ఈ సీఎం అన్ని గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కడైతే అన్ని అమ్ముకున్నాడు. మా హెచ్ఎంటి ల్యాండ్ కూడా 125 ఎకరాలు తీసుకున్నారు, మాకు ఒక బెనిఫిట్ ఇవ్వలేరు. మా ట్యాక్స్ వసూలు చేసుకోరు, కానీ మా ట్యాక్స్ కూడా మాకు చెప్పి అని చెప్పి ఎన్నిసార్లు చేసిన కూడా ఏం చేయలేరు. తెలంగాణ గవర్నమెంట్ టీఆర్ఎస్ గవర్నమెంట్ 120 ఎకరాలు మా ల్యాండ్ తీసుకుంది. ఇప్పుడు హెచ్ఎంటి ల్యాండ్ 890 ఎకరాల మొత్తం 120 ఎకరాలు తీసుకున్నారు, కానీ మాకు మాత్రం ఒక న్యాయపాస మాకు డ్యూస్ కోసం మాత్రం ఏం చేసినా కానీ కూడా ఏమి లేదు. ఏ ఒక్క రోజన్నా మీ సమస్య మాట్లాడిరా కేంద్రంలో, ఏం మాట్లాడలే, ఏ ఒక్కరు మాట్లాడలే, ఏం మాట్లాడలే. మేము వివేక్ సార్నే మేము ప్రెసిడెంట్ గా పెట్టుకున్నారు, వాళ్ళు ఆన్లైన్ ఇప్పుడు ఉన్నారు, కానీ ఆల్ బాయ్ చేసిన కానీ కూడా ఏం కూడా కాలేదు. ఎవరు మన ఏనో కేపీ వివేకానంద మీకు ప్రెసిడెంట్ ఉండే ప్రెసిడెంట్ ఇప్పుడు ఉన్నాడు, ఏం లాభం లేదు. సార్ చెప్పండి సార్, చెప్పండి సార్. ప్రజల్ని మభ్యపెట్టి ఏదో చేస్తాము ఏదో చేస్తామని వాళ్ళ సెంటిమెంట్ మీద దెబ్బ కొట్టి వాళ్ళ కుటుంబం బాగుపడింది తప్ప నిజంగా తెలంగాణ ఎలాంటి పరిస్థితుల్లో బాగుపడలేదు. వీళ్ళు చేసిన పిచ్చి పనులు చాలా ఉన్నాయి, అన్నీ ఇప్పుడు ప్రస్తావించలేము. సార్ మొదటి నుంచి వాళ్ళని కడుగుతూ ఉన్నాడు. యాక్చువల్గా ఏంటంటే ఆయన ఒక కవి గారు చెప్పినట్టు నిప్పులతో కడగాలి అని వీళ్ళ కుటుంబం అన్ని అరాచకాలు చేసి వాళ్ళే బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు, వాళ్ళు బాగుపడ్డారు. ఒక ప్రధానమంత్రి వస్తున్నాడు అంటే ఈయన ఎక్కడో వెళ్ళి ఒక గుడిసెలో తాగుకుంటాడు, అవసరమా? రేపు నువ్వు ప్రధానమంత్రి అవుతానంటున్నావు, నువ్వు అందరినీ దేశాన్ని అందరినీ ఒకటి చేస్తానంటున్నావు, నేను ప్రధానమంత్రి, బట్ రేపేం చేస్తావు నువ్వు? ఈ రోజు నువ్వు ఇంటే గెలవలేకపోయావు. యాక్చువల్గా ఇంట్లో గెలిస్తే ఇప్పుడు మా మిత్రుడు చెప్పినట్టు ఇంతకుముందు ఎప్పుడో కనుక ఎలక్షన్స్ వచ్చినట్టయితే ఎప్పుడో దిగిపోయేది టీఆర్ఎస్ గవర్నమెంట్, ఎప్పుడో దిగిపోయేది. జనాలు సానుభూతి పెరుగుతుందట కేసీఆర్. ఎలాంటి పరిస్థితుల్లో సానుభూతి పెరగదు, ఇంకా తొక్కాలి. ఎందుకంటే ఒక డైనమిక్ లీడర్ వచ్చాడండి, అంతమంది సీనియర్స్ ఉన్నా కూడా ఒక డైనమిక్ లీడర్ ఈరోజు సీఎం అయ్యాడని చెప్పేసి అందరూ మొత్తం రాష్ట్రం అంతా చాలా సంతోషంగా ఉంది. ఆ కడుపు మంట వీళ్ళకి తట్టుకోలేకపోతున్నారు, అందుకనే వెంటనే బయటపడిపోతున్నారు. ఆయన వచ్చి ఎన్ని రోజులు అయింది, ఆయనకు అవకాశం ఇవ్వాలి కదా, ఆయన స్టడీ చేయాలి కదా, అదేం లేదు. అంతే ఇమ్మీడియట్ గా స్టార్ట్ చేశారు.
మా అధికారం పోయింది, అది అన్ని బురద జల్లాలా, ఎన్ని ఇదే ప్రోగ్రాంలు కానీ ఏ ఒక్కటి నిజాయితీతో చేసింది లేదు. యాక్చువల్గా ఈ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కంపెనీ మాది, మమ్మల్ని ఆదుకోవాల్సిన బాధ్యత కూడా మీకే ఉంది కదా. ఇప్పుడు 6 సంవత్సరాల నుంచి మాకు పెండింగ్ డ్యూస్ ఒక్క పైసా రాలేదు అంటే ఏం చేయాలా? ఆ ఎంప్లాయీస్, రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ వాళ్ళ పిల్లలు పెళ్లి చేసుకోవడం కానీ, ఆరోగ్యం చూసుకోవడం కానీ, ఎన్ని సమస్యలు ఉంటాయి సార్. మేము రోడ్డు మీద పడి ఇవాళ నిన్న వచ్చాం, మేము మల్లన్న గారి దగ్గరికి నిన్ననే వచ్చాం, జస్ట్ రేపు రండి బ్రదర్ అని చెప్పేసి అన్నారు. ఈరోజు మాకు అవకాశం ఇస్తున్నారు. ఇంత ఎక్కడ చూడలేదు మేము, ఇంత క్విక్ రెస్పాన్స్ ఎక్కడ చూడలేదు. ఎంతోమంది తలుపులు తట్టాం, నో యూస్ సార్. ఇప్పుడు ఇప్పుడు తిన్మార మల్లన్న ఇప్పటిదాకా నేను చేసుకుంటూ కొట్లాటనే చేసుకుంటూ వచ్చిన సార్, ఇప్పటి వరకు కూడా ఇప్పటికి కూడా చేస్తా ఉన్నా. అయితే తిన్మార మల్లన్న అరాచకవాది, తిన్మార మల్లన్న ఇప్పుడు ఆయన బాధ ఏంది? తిన్మార మల్లన్న ఈ యూట్యూబ్ ఛానళ్ళు పెట్టి మా ప్రభుత్వాన్ని బడగొట్టిర్రు, మేము కూడా యూట్యూబ్ ఛానళ్ళు పెట్టుకుంటే బాగుండేది అనేటువంటి అభిప్రాయాన్ని వాళ్ళు వ్యక్తం చేస్తా ఉన్నారు. సార్, యూట్యూబ్ పెడితే సరిపోతుందా? ప్రజలకు వాస్తవాలు చెప్తే సరిపోతుంది? వాస్తవాలు పెట్టాలి ప్రజలకు. వాస్తవాలు ఎప్పుడైతే పంచితేనే ఎన్నాళ్ళండి మభ్య పెడతాము? ఇది రాజకీయం కాదు కదా, ఏదో ఒక బొమ్మ చూపించి మసిపూసి మారేడుగా చేయడానికి. ఇప్పుడు వాస్తవాలు ఉన్నాయి కాబట్టి మీ దగ్గరికి మేము పరిగెత్తుకుంటూ వచ్చాం సార్. మీరు మీరు ఏ పార్టీకి అనుబంధంగా పనిచేసారో నాకు తెలియదు, లేకపోతే ఏ పార్టీ కోట్లు వేసిరో తెలియదు. నేను డైరెక్ట్ గా మీ దగ్గరికి మైక్ తీసుకొని వచ్చిన సార్. తీసుకొని వచ్చి మీ అభిప్రాయాన్ని చెప్పమన్నా, మీ మనసులో ఏదుంటే అదే చెప్పమన్నా. ఇది 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 మీకు సంబంధించినటువంటి బెనిఫిట్స్ విషయంలో, మీకు సంబంధించిన బెనిఫిట్స్ ఇవాళ మిమ్మల్ని రమ్మన్నది ఎందుకనంటే మీ అంశానికి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొందామని రమ్మన్నా. అంతే తప్ప కానీ మిమ్మల్ని ఏదో టీవీలో చూపించి ఏదేదో చేద్దామని కాదు. పరిష్కారం ఎట్లయితుంది, ఎవరిని పట్టుకుంటే అవుతుంది, రాష్ట్ర ప్రభుత్వం పాత్ర ఏముండబోతా ఉంది అనే అంశాలు నేను చెప్తా ఉన్నా కదా. నాది బాధ్యత ముఖ్యమంత్రి గారి దగ్గరికి మిమ్మల్ని తీసుకుపోయే బాధ్యత నాది. మీ అంశాన్ని ఆయన దృష్టి, తద్వారా కేంద్ర ప్రభుత్వం ద్వారా ఎట్లా అడిగిపించాలనేటువంటి ప్రయత్నం అయితే 100% నేను చేస్తా. ఎందుకంటే నేను ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఆ పార్టీలో పనిచేసినటువంటి వ్యక్తిగా, పనిచేస్తున్న వ్యక్తిగా, మీరు మాది బాధ్యత, అది మీ సమస్య మా బాధ్యత కాబట్టి దాన్ని స్వీకరిస్తూ ఉన్నాం, ఇంతవరకు మేము చెప్పగలుగుతూ ఉన్నాం. సో అందుకోసం మిమ్మల్ని రమ్మన్నా, మీ బాధ కూడా మీరు చెప్పుకోవచ్చు అనేటువంటి ఉద్దేశంతో రమ్మన్నా. ఇదే జరిగింది. థ్యాంక్ యూ సార్. సార్, క్యూ న్యూస్లో మేము చూస్తున్నాము, అందుకే మీ యొక్క ఏదైతే ఉన్నాయో, టెలికాస్ట్ ఏదైతే ఉన్నాయో మేము మాకు నచ్చి, అదే మాకు ఇదొక మంచి రూట్. మనకి ఇక్కడ మల్లన్న దగ్గరికి అయితే మనకి కరెక్ట్ పద్ధతి, మనకు న్యాయం జరుగుతుందని మీ దగ్గర రావడం జరిగింది. సో కాబట్టి మేము కూడా, ఎంతమంది ఉన్నారు సార్ మీరు? అంటే మొత్తం దేశంలో దీని 6 యూనిట్లు ఉన్నాయి సార్. దీని 6 యూనిట్లో దాదాపు 600 మంది రిటైర్డ్ అయిన ఉన్నారు. సో లోపల పనిచేసే వాళ్ళ కన్నా బయట రిటైర్డ్ అయిన వాళ్ళే మేము ఎక్కువ ఉన్నాం. గత 2018 నుంచి కూడా మాకు ఇంత మటుకు ఒక చిల్లి గవ్వ కూడా చెల్లించని మేనేజ్మెంట్. మాకు ఎన్నోసార్లు కూడా మేము వాళ్ళతో సంప్రదింపులు జరిపినాము, మేనేజ్మెంట్తో జరిపినాము, మాకు ఎటువంటి కూడా మాకు వాళ్ళ నుండి పాజిటివ్ రెస్పాన్స్ రాలేదు. సో కాకుండా ఇంకా రిటైర్డ్ అయిన వాళ్ళు చాలా మంది, ఒక 40 మంది దాకా చనిపోయారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, ఇంటి దీపం అని ముద్దు పెట్టుకుంటే మూతి మీసాలు కాలినట్టుగా మన రాష్ట్ర పార్టీ అని చెప్పి కేసీఆర్ ని, లేకపోతే ఆ పార్టీ నాయకుడిని తీసుకొచ్చి అధ్యక్షుని చేసుకుంటే 120 ఎకరాల భూమి పీకింది. అదే కదా జరిగింది. ఇక జరిగింది అయితే గది కాలేజ్ అని అదని ఇదని మొత్తం తీసుకున్నారు సార్. మొత్తం కాలేజ్ ఆరు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి. గ్రాడ్యుటీ రావాలి, పిఎఫ్ రావాలి, ఈఎల్ ఎన్కాష్మెంట్ రావాలి, మాకు 97 వేజ్ బోర్డు పైసలు కూడా ఇప్పటిదాకా రాలేదు. ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్ని పెట్టుకొని మేము ఈయన చేస్తాడు ఏదో ప్రెసిడెంట్, లోకల్ ప్రెసిడెంట్ అని చెప్పి మేము ఆయన వివేకం పెట్టుకుంటే ఆయన ఇప్పటిదాకా కూడా పోతుండు వస్తుండే, కానీ మాకైతే ఇంప్రూవ్మెంట్ ఏం కాలేదు ఇప్పటిదాకా. ఓకే, ఇంకోటి ఇప్పుడు కేసీఆర్ నెక్స్ట్ 5 ఏళ్ళ వరకు ఆయన ఉన్నాడు మాక్సిమం, ఆయన పని అయిపోయినట్టే. ఇంకా ఆయన ఆశపడి ఆయన కొడుకుని చేస్తాడు, ఇంకేదో పడి రేవంత్ రెడ్డిని చాలా సంతోషంగా పబ్లిక్ అంతా లైక్ చేస్తున్నారండి, ఎందుకంటే ఫ్రీ బస్సెస్ దొరికినాయి పబ్లిక్. ఇంకోటి చాలా మంది మన 100,000 మందికి రేషన్ కార్డులు కానీ మన లక్ష్మీ పథకాలు చాలా హ్యాపీగా ఉన్నారు. దీని దిక్కెళ్ళి దానికంటే 100% బెటర్ గానే పబ్లిక్ లో కేసీఆర్ పరిపాలన కంటే ఇప్పుడు పరిపాలన బెటర్, చాలా బాగుంది. ఇది సరిపోతుంది, నేను మళ్ళీ మాట్లాడతాను. ఇది సరిపోతుంది అనుకుంటా నాకు తెలిసి, మీకు మీ కుటుంబానికి, కేటీ రామారావు. ఇటువంటి ఇంకా అయిపోయా రాకపోయా అని మీరు ఆ భ్రమలలోంచి బయటికి రారితే మీ